మన రక్షకుడు ప్రభైన యేసుక్రీస్ నామంలో ఈ నిత్య జీవ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మన ప్రభైన యేసుక్రీస్తు వారు తన కృపలో ఈ సమయం వరకు మనం కాచి కాపాడినందుకు నిరంతరం మనం ఆయనకు స్తోత్రం చెల్లించే వారంగా ఉన్నాం మరి ఈరోజు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం పరిశోధ గ్రంథం నుంచి లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం గల మా తండ్రి సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా మీరు మాకు దయచేసిన వాక్యాన్ని బట్టి సుతిస్తున్నాం వాక్యమైన క్రీస్తు మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం తండ్రి మీరు మాతో మాట్లాడండి బలపరచండి ఈ దినం మాకు కావాల్సిన శ్రేష్టమైన సంగతులు మాకు నేర్పించమని మా ఆత్మీయ జీవితాలను బలపరచమని మా రక్షకుడు మా ప్రభుని యేసు క్రీస్ వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మేన్ ఏసైకి నిరంతరం స్థుతి కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనాన్ని మనం చదువుకున్నాం ఈ వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను యేసు క్రిస్ వారు ఒక వ్యక్తితో చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని మరి ఎవరితో చెప్పారో మనకి ఇప్పటికి అర్థమై ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ కాస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్న సంఘటన మనకు బాగా పరిచయం ఉన్నటువంటి సంఘటన మరి ఎవరిని ఉద్దేశించి మరి ఎవరితో యేసు క్రిస్ వారు ఈ మాట సెలవిచ్చారో మన జాగ్రత్త గమనించాలి ఆ వ్యక్తి పేరు మనకు తెలుసు ఆయన పేరు జక్కయ్య ఆయన గురించిన కొన్ని పరిచయ మాటలు ఇక్కడ ఉన్నాయి మరి పరిచయ మాటల గురించి మనం చూసే ముందు ఈనాటి మనకు అంశం ఏమిటో కూడా మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జక్కయ్యను రక్షించిన యేసు జక్కయ్యను రక్షించిన యేసు ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఆయన సంచరించుచు ఏరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెనో ఇదిగో సుంకపు గుత్తధారుడును ధనవంతుడనైన జక్కయాను పేరుగల ఒక్కడు గమనించాలా మొదటి వచనంలో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు ఏరికో పట్టణంలో ప్రవేశించి అని రాయబడి ఉంది ఎరికో పట్టణము ఇది కొత్త ఎరికో పట్టణం అండి పాత ఎరికో పట్టణానికి దక్షిణాన కొత్త ఎరికో పట్టణాన్ని నిర్మించినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది ఈ కొత్త ఎరికో పట్టణంలోకి యేసుక్రిస్వా ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి ఎవరు అంటే రెండో వచనం చూస్తున్నాము ఇదిగో సుంకపు గుత్తధారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరుగల ఒకడు అతని పేరు ఏమిటంటే జక్కయ్య అతని పేరు జక్కయ్య అతని స్థితిగతులు కూడా మనం చూస్తున్నామండి అతను చాలా ధనవంతుడంట అంట అంత మాత్రమే కాకుండా అతను చేసే పని గురించి లేక ఉద్యోగం గురించి కూడా మనం బైబిల్లో చూస్తున్నాం సుంకపు గుత్తదారుడు అంటే డబ్బులు వసూలు చేసే వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ అనమాట పన్ను వసూలు చేసే వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ మరి ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం ఏర్పడింది ఏమిటి ఆ సందర్భం అంటే తాను నివసిస్తున్నటువంటి ఆ ఎరికో పట్టణానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి యేసుక్రీస్తు వారు వచ్చారు యేసుక్రీస్తు గురించి గతములో మరి జక్కయ్య చాలాసార్లు విని ఉండవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేసే అద్భుత కార్యాలు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఆయన ఉపదేశము మరి చాలా ప్రాంతాల్లోకి మరి వెళ్ళినట్లుగా బైబిల్ మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఈ రకంగా మనం చూసినప్పుడు జక్కయ్య కూడా ఏసు గురించి ఎంతో కొంత వినున్నారు ఏసు క్రిసు గురించి ఎంతో కొంత ఆయన తెలుసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చండి మరి జక్కయ్యలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఈరోజు మనం చూడబోతున్నాం ఇందాక చెప్పాను ఆయన ధనవంతుడని ఆయన పన్ను వసూలు చేసే వ్యక్తి అని ఇందాక మీకు మేము చెప్పడం జరిగింది ఈ పన్ను వసూలు చేసే వ్యక్తి అంటే సుంకపు వారిని ఆ దినాల్లో చాలా ఒక భయంకరమైన పాపిలాగా నీచంగా చూసేవాళ్ళండి ఎందుకంటే ఈ జక్కయ్య కూడా యూదుడే యూద్డే అయినప్పటికీ కూడా ఆ దినాల్లో యూదా ప్రజలను రోము వారు పరిపాలించే దినాలలో ఆ రోమ్ సామ్రాజ్యంలో కొంతమంది యూదులు మరి ఆ రోమ్ వారిని సేవించేవారు అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు అండి చాలా రకాల ఉద్యోగాలు ఇదొక ఉద్యోగం ఏ ఉద్యోగం అది పన్ను వసూలు చేసే ఉద్యోగం ఇలా పన్ను వసూలు చేసే ఉద్యోగులను ఆ సుంకం వసూలు చేసేవారిని శుంకపు వారు అంటారనమాట మరి ఆ శుంకపు వారిని తోటి యూదులు ఏం చేసేవాళ్ళు అంటే భయంకరమైన పాపిలాగా వాళ్ళని ఎంచేవాళ్ళు దేశ ద్రోహుల్లాగా మరి వాళ్ళని భావించేవాళ్ళు అంత మాత్రమే కాకుండా పేరాశకు మరొక పేరు ఎవరంటే ఈ శుంకరులు శుంకము వసూలు చేసేవారు పేరాశ కలిగిన వాళ్ళు అనమాట అంటే చాలా విపరీతమైనటువంటి ఆశ వాళ్ళలో ఉన్న ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైనా మరి వాడుకకు ఉపయోగించినప్పుడు వీళ్ళు ఉపయోగించి మాట్లాడేవాళ్ళు ఈరోజు ఈ వ్యక్తి గురించి మనం శ్రేష్టమైనటువంటి కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం అందులో మొట్టమొదటిగా చూడండి ఇదే లు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం వచనం చూస్తున్నాం ఏసు ఎవరో అని చూడగోరేను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై గనుక అతను ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను జక్కయ్యలో ఒక అద్భుతమైన ఆశ కలిగిందండి ఏంటి ఆశ అంటే ఏసు ఎవరోనే చూడాలి అనేటువంటి ఆశ జక్కలో కలిగింది నిజంగా మెచ్చుకోదగ్గ ఆశ ఇదండి ఒక ధనవంతుల్లో లేక ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసే ఇలాంటి వ్యక్తిలో నేను యేసు కృషిని చూడాలి అని ఆశ కలగడం అన్నది చాలా గొప్ప విషయం మనం భావించాలి అతన్ని పాపిగా ఎంచేవాళ్ళు అతన్ని పాపిగా ఎంచినప్పటికీ అతను రక్షణకు చాలా సమీపంలో ఉన్నాడన్న వాస్తవాన్ని ఈరోజు మన యొక్క అధ్యాయంలో చూడబోతున్నా ఉండేది ఎంత ఆశ అంటే ఏసుని నేను చూడాలి వెంటనే అక్కడికి వెళ్ళాడు ఏసుని చూడాలని వెళ్ళాడు కానీ ఏం జరిగింది అక్కడ ఏసు అని చూడాలని వెళ్ళాడు కానీ పొట్టిగా ఉండడం వలన అతను ఏసైని చూడలేకపోయాడు అక్కడ జనులు చాలామంది ఉండడం వలన ఇతను చూడడానికి చాలా ఆటంకం కలిగింది నిజమే ఈ దినాల్లో చాలామంది ఏసై దగ్గర రావాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ వారిలో కూడా ఎలాంటి ఆటంకాలండి పొట్టి అన్నది తనలో ఉన్నటువంటి ఒక బలహీనత తనలో ఉన్నటువంటి ఒక లోపము ఇది నాలో కొంతమంది వారిలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల ఏసైని చూడలేకపోతున్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది ఇదిగో నేను భయంకరమైన వ్యక్తిని భయంకరమైన పాపిని నేను ఏసై దగ్గరికి ఎలా రావాలి నేను రాకూడదు నాలో చానా నేను స్వనీతి మీద ఆధారపడిన వ్యక్తిని నాలో ఉంది నాలో దోషం ఉంది ఆయన పరిశుద్ధులైన దేవుడు కాబట్టి తనలోకి తాము వారు చూసుకొని వారు ఏసై దగ్గర రావడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సంకోచిస్తూ ఆగిపోతుంటారు ఇక్కడ జక్క విషయంలో మనం మరలా చూద్దాం చాలామంది జనాలు ఉండడం వల్ల జక్క ఏసును చూడలేకపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నామండి చాలామంది అంటే ఇది బయట ఉన్నటువంటి ఆటంకం అనమాట ఈనాడు అన్యజనులు అనేకులు ఏసు క్రీస్తు దగ్గర రావడానికి క్రైస్తవులే ఆటంకకరంగా ఉన్నట్టుగా మనకు బాగా అర్థమవుతుంది క్రీస్తు మేము నమ్ముకున్నాం మేము క్రైస్తవులము మేము సంఘానికే వాళ్ళం మేము దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం చెప్పుకునే వాళ్ళే యేసు క్రీస్తుకు అడ్డుబండలుగా ఉన్న వాస్తవాలు మనకు తెలుసు మంచి సాక్ష్యం లేని జీవితాలు సరైన ప్రవర్తన లేనటువంటి మరి క్రైస్తవ్యం ఇలాంటి వారిని చూచి అన్య జనులు వేసే దగ్గరకు రాలేకపోతున్నారండి జక్కయ్యలో తనలో ఉన్నటువంటి లోపం పుట్టిగా ఉండడం వల్ల ఈ చూడలేకపోయాడు బయట జనాంగం ఉండడం వల్ల ఈ అతను చూడలేకపోయాడని అంతటితో అతనికి ఆశ ఆగిపోలేదు అతని ఆశ చాలా బలమైన ఆశగా ఉంది చాలా బలమైన ఆశగా ఉంది ఆశతో అతను ఏమి చేశాడు తెలుసా నాలుగవ చాలా మనం గమనిస్తే అప్పుడు ఏ స్వా త్రోవను రానయుండేను కనుక అతను ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను యేసు క్రిసు ఏ దారి వెళ్తున్నాడో మరి జక్కయ్య గుర్తించాడు ఏదో ఈ దారులో ఆయన వెళ్తాడు అని గుర్తించి ఏసు క్రిస్తున్న ముందుగా వెళ్ళాడండి ఎలా వెళ్ళాడు తెలుసా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట ఇందాకే చెప్పి అతని స్థితి ఏమిటో చెప్పాను అతను ధనవంతుడు ఒక ఉద్యోగి ఒక ధనవంతుడు ఒక ఉద్యోగి రోడ్డు మీద పరిగెత్తడం అన్నది చాలా విచిత్రంగా ఉంటుందండి ఎందుకు ఇంత విచిత్రం మనకు అనిపిస్తుందంటే ఎందుకు జక్కయ్య ఇలా చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే అతనిలో ఆశ ఉందండి అతనిలో ఆశను బట్టి యేసు నేను ఎలాగైనా ఈరోజు నేను చూడాలి అనే బలమైన ఆశ ఉండడం వల్ల తాను ధనవంతుడను అనే విషయాన్ని మర్చిపోయాడు తాను ఒక ఉద్యోగి అనే విషయాన్ని పెట్టాడు చూచే ప్రజలు తన గురించి ఏమనుకుంటారా అనే విషయాన్ని ఆయన పక్కన పెట్టాడు ఆయన హృదయంలో ఒక్కటే ఆలోచన ఉంది అతని మనసులో ఒక్కటే బలమైన ఆలోచన ఉంది ఏంటి ఆలోచన అంటే నేను ఏసును చూడాలి కనుక అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి తర్వాత ఏం చేశాడు ఆయన ఒక చెట్టు ఎక్కాడండి చెట్టు కూడా ఎక్కేశాడు ధనవంతుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎవరైనా చెట్టులు ఎక్కేస్తాడు ఎంత ధనవంతుడు కావచ్చు కోటీశ్వరుడు కావచ్చు అండి ఒక ప్రమాదకరమైన పరిస్థితి పరిస్థితి వస్తే చెట్టు అని ఎక్కుతారు కరెంటు స్తంభమైన ఎక్కుతారు అది వేరే విషయం కానీ ఇక్కడ ఇతను క్రీస్తును చూడాలని ఆశతో పరిగెత్తాడు ఏ సైను చూడాలని తపనతో ఇతను చెట్టు ఎక్కాడండి ఆ చెట్టు ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఆ చెట్టు ఒక మేడి చెట్టు ఎక్కాను మేడి చెట్టు మేడి చెట్టు గురించి మన చిన్నతనంలోనే ఒక పద్యాన్ని నేర్చుకున్నాం ఏంటి అది మేడి చెట్టులో మేడిపండులు ఉంటాయి మేడిపండు చూడ మేనుమై ఉండు దాని విప్పి చూడ పురుగులుండు కాబట్టి ఈ యొక్క జక్కయ్య తను తెలియకుండానే ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడు ఆ మేడి చెట్టుకు లేక ఆ మేడి చెట్టు ఉండే పండుకు అతని జీవితం సాదృశ్యంగా ఉందండి ఇతను ధనవంతుడిగా ఉన్నాడు ఇతను ఒక ఉద్యోగిగా ఉన్నాడు కానీ అతని జీవితం ఎలా ఉందంటే మేడిపండు లాంటి జీవితమే మంచిది ఇక్కడ దాకా మనం వచ్చాం అతనిలో ఉన్నటువంటి ఆశ మనం గుర్తించాలండి అతను పాప అతను బలహీనుడా అతను దుర్మార్గుడా అనే విషయాలన్నీ పక్కన పెట్టి అతనిలో కలిగిన ఆశ గురించి మన జాగ్రత్త సమలో ధ్యానం చేయాలి సహజంగా మనుషులు ఉన్న గుణం ఏందంటే వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించలేరు కానీ ఎదుటివారులో బలహీనతలు మాత్రం ఎక్కువగా లెక్కలు వేడి ఉన్నది ప్రతి మనిషికి అలవాటుగా ఉంటుంది ఆ అలవాటుతో మనం ఇక్కడ చూడకూడదు ఈరోజు మన జక్కయ్యలో ఒక మంచిని చూద్దాం ఆ చెడ్డవాణిలో పాపిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తును చూడాలనుకున్న బలమైన ఆశ అతనిలో ఉంది తర్వాత ఏమైందండి తర్వాత ఆ మేడి చెట్టు మీద కూర్చో ఉన్నప్పుడు అదే దారిన యేసుక్రీస్తు వారు వచ్చారు పైకి చూసినప్పుడు ఆ చెట్టు మీద జక్కయ్య కూర్చోన్నాడు ఆ జక్కయ్యతో ఏసుప్రభు ఏం చెప్పారో తెలుసా ఐదో వచనంలో రాయబడి ఉంది యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారండి జక్కయ్య త్వరగా దిగు ఈరోజు నేను మింటికి రాబోతున్నాను ఆయన చెప్పినప్పుడు ఆ జక్కయ్యకి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది ఎంత సంతోషం కలిగి ఉంటుంది ఎందుకు అంటే ఏసుక్రీస్తును చూడాలి అని అనుకున్నాడు అంతే చూడాలని ఆశపడ్డాడండి చూడాలని ఆశపడ్డాడు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు తెలుసా జక్కయ్యతో ఏమని మాట్లాడుతున్నారో తెలుసా జక్కయ్య దిగు నువ్వు చూడాలని ఆశపడ్డావు కానీ ఈరోజు నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను వెంటనే జక్కయ్య ఆ చెట్టు మీద నుంచి కిందకి దూకాడండి ప్రభుకు మహిమ కలుగునుగాక ఇక్కడ ఈ వచనంలో మనకు విషయాన్ని గమనించాలి ఏసుక్రీస్తు ఎవరో జక్కయ్యకు తెలుసు దాని ఒక అర్థం ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు గురించి అన్ని ప్రాంతాల వారికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి జక్కయ్య కూడా తెలుసు యేసుక్రీస్తు గురించి అయితే ఈ యేసుక్రీస్తుకు జక్కయ్య ఎలా తెలుసు జక్కయ్య పేరు ఎలా తెలుసు పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు జక్కయ్య కిందకు దిగో పేరు పెట్టి పిలిచాడండి తనను చూడాలన్న ఆశ ఆ జక్కయ్యలో ఉందన్నటువంటి విషయం కూడా యేసు ప్రభుకు తెలుసండి ఎలా తెలుసు అంటే యువన్స్ ఉంది కదా రెండవ అధ్యాయం మనం చూసినట్లయితే శివరచన రాయబడి ఉంది ఆయనకు ప్రతి ఒక్క ఒక్కరి గురించి తెలుసు ఆయన ప్రతి ఒక్కరిని ఎరుగును ఆ మనుషులందరి ఆంతర్యమును ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఏ మనిషి గురించి మనం ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు అని బైబుల్ చెప్తుందండి యేసుక్రీస్తు గురించి ఒక జక్క గురించి మాత్రమే కాదు ఈరోజు వాక్యం నుంచినటువంటి నీ గురించి వాక్యం చెప్పే నా గురించి యేసు వారికి బాగా తెలుసు అండి ఆయనకు తెలియదు అని అనుకోవడం చాలా పొరపాటు నువ్వు చెబితేనే ఆయనకు తెలుసు అనుకుంటావేమో నువ్వు ఏమీ చెప్పకపోయినా కూడా నీ గురించి తెలుసు ఇతరుల గురించి కొన్నిసార్లు లేసే దగ్గర మనం చెప్తుంటాం వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రభా వీళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రభా అని చెప్పనక్కర్లేదు ఏ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమయ్యే నక్కర్లేదని యోహాను స్వార్థ రెండవ అధ్యాయం చివరి వచనాలు మనం గమనించవచ్చు ప్రతి మనిషిని గురించి ఆయన తెలుసు అందరి ఆంతర్యములను ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడని మనం బైబిల్లో చూస్తున్నామండి కాబట్టి జక్కయ్యలో నుంచి మనం చూస్తున్నాం జక్కలో మొట్టమొదటి మనం చూస్తున్నాం చూస్తున్న విషయం ఏంటంటే జక్కయ్య యేసుక్రీస్తును చూడాలని ఆశపడ్డాడు రెండవ విషయంలోకి మనం వచ్చినట్లయితే ఆరు ఏడు వచ్చినాను మనం చదువుకుందాం అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని యొద్ బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి ఏం చూస్తున్నాయి ఇక్కడ జగ్గయ్య ఏసుక్రీసు వారిని తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు అండి వారిని తన ఇంట చేర్చుకున్నాడో చాలామంది ఏసఐని వెంబడించారు కానీ చాలామంది జనసము ఏసుక్రీసు వారిని వెంబడించారు కానీ ఏసఐ దగ్గర స్వస్థత పొందాలని ఏసఐ ద్వారా బాగుపడాలని ఏసఐ చదువుతో దీవింపబడాలని రకరకాల ఆలోచనతో గొప్ప జన సమూహం ఏసైతో ఉన్నారు అయితే ఏసై తమ ఇంటికి రావాలని ఏసైను తాము చేర్చుకోవాలని ఆలోచన చాలా తక్కువ మందులో ఉంది ఇజ్రాయెల్ యొక్క వంశపువారిలో కానీ మతపరమైన పెద్దల్లో కానీ ఆ సామాన్యమైన ప్రజల్లో కానీ ఏసుక్రీస్తువాని చేర్చుకోవాలి అనే ఆలోచన లేదు కానీ ఇక్కడ జక్కయ్య ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు వారిను చేర్చుకున్నట్టుగా మన బైబుల్లో చూస్తున్నామండి ఏసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడు ఇదనాలు చాలామంది ఏసైక మాటలు వినడానికి ఇష్టపడతారు ఆ చర్చి దగ్గరకు వచ్చి బయట నుంచే అలాగా ధనం పెట్టుకుని వెళ్ళిపోయాడు కొంతమంది ఉంటారండి ఏసుపరే మాకు చాలా ఇష్టం అని చెప్తారు అయితే ఏసైని మీరు ఎందుకు ప్రభువుగా రక్షకుడిగా స్వీకరించలేదని అడిగితే అది మా వల్ల కాదండి ఏసంటే మాకు చాలా ఇష్టం కానీ మేము ఆయన రక్షకునిగా ప్రభుగా మేము స్వీకరించలేం ఎందుకు అంటే మా వాళ్ళు ఒప్పుకోరండి ఆయన అంటే మాకు చాలా ప్రేమ ఈరోజు మీరు ఒక విషయం గుర్తు చేసుకోండి చాలామందికి అంటే చాలా ఇష్టం అండి బయట పడటం లేదు కానీ ఏసు అంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చేర్చుకోలేకపోతున్నారు కానీ ఇక్కడ జక్కయ్యలో ఉన్న రెండవ విషయం మనం చూస్తున్నాం అదేమిటంటే క్రీస్తును ఆయన చేర్చుకున్నాడు అండి చేర్చుకున్నాడు తన జీవితాల్లో చేర్చుకున్నాడు తన హృదయంలో చేర్చుకున్నాడు మరి ఈ విషయంలో అక్కడ ఉన్న చాలామంది అంట యేసుక్రీస్తు ఆ పాపిగా పిలువబడే జక్కయ్యతో పాటు వాళ్ళు ఇంటికి వెళుతూ ఉంటే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా అంటే సనుక్కుంటున్నారండి సనుక్కుంటున్నారు సనుగులు సంశయాలు చాలామంది సనుక్కుంటున్నారు అక్కడ సనుక్కునే వాళ్ళు ఎప్పుడు ఉంటారండి సనుక్కునే వాళ్ళ వైపు ఏసై చూడలేదు సనుక్కునే వాళ్ళ వైపు జక్కయ్య చూడలేదు వారి ఇరువురు ఒకటే చేస్తున్నారు ఏసుక్రీస్తు వారు జక్కయ్యతో కలిసి వారి ఇంటికి వెళ్ళారు జక్కయ్య ఏసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడు ఆ ఆలోచనతోనే వారు ఉన్నారు కానీ ఎవరైనా మా గురించి చూసి ఏమైనా అనుకుంటున్నారా సనుక్కుంటున్నారా మనం మాట్లాడుకుంటున్నారా మిమ్మల్ని మమ్మల్ని మరి అపహాస్యం చేస్తున్నారా అనే ఆలోచన వాళ్ళు రాలేదండి నిజముగా యేసుక్రీస్తును స్వీకరించే వాళ్ళలో ఇటువంటి ఆలోచన రాదు నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు నేను వేసా నమ్ముకుంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ప్రేమైన వాళ్ళరా అయితే ఏమీ అక్కడ పట్టించుకోలేదు ఏసుక్రీస్తు వారు కూడా అక్కడ వారి యొక్క సణుగుల గురించి ఆయన ఏమీ పట్టించుకోలేదు జక్కయ్యతో పాటు యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం తర్వాత జక్కయ్యలో చూడాల్సిన మూడవ అద్భుతమైన విషయం మనం చూడబోతున్నాం ఆ మూడవ విషయం ఏమిటి అంటే ఎనిమిదవ చాలా మనం చూడబోతున్నాం జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి చుచ్చున్నాను నేను యవని యొద్దనైనను అన్యాయముగా ధేనునైన తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లితున్నని ప్రభువుతో చెప్పాను ప్రభు దగ్గర యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడంతే యేసుక్రీస్ వారు ఏమీ జక్కయ్యను ప్రశ్నించలేదు జక్కయ్య నువ్వు ఇంత ధనవంతుడు కదా ఇంత ధనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఎలా సంపాదించావు లేకపోతే నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు ఇంత ఆస్తి ఎలా నువ్వు ఎలా కూర్చుకున్నావు అని ఏమి కూడా ఎస్సు క్రిస్తు వారు జక్కయ్యను ప్రశ్నించలా కానీ జక్కయ్య ఇంటిలో యేసు ప్రభువు అడుగుపెట్టిన వెంటనే జక్క వెను వెంటనే మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా ఇదిగో ప్రభా ఆస్తిని అమ్మి భాగం నేను ఇచ్చేస్తాను నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉన్నట్లయితే నేను తిరిగి వాళ్లకు నాలుగింతలు చెల్లిస్తాను చూసారండి ఎంత గొప్ప మార్పు ఏసు వారు జక్క ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే యేసుక్రీస్తు వారు జక్కయ్య హృదయములో ప్రవేశించిన వెంటనే జక్కయ్యలో కలిగిన మార్పు అన్నది దీన్నే మారు మనస్సు అని మనం చెప్పుకోవచ్చు మారు మనస్సు మారు మనస్సుకు తగిన ఫలము ఉండాలని బైబుల్ మనకు నేర్పుతుంది మారు మనసుకు తగిన ఫలము మనం కలిగి ఉండాలండి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను నేను మారిపోయాను అని చెప్పడంలో కొన్ని సూచనలు కనిపించాలి ఇక్కడ జక్కయ్యలో కనిపిస్తుంది తన హృదయంలో చేర్చుకున్నాడు జక్కయ్య తన ఇంట్లో చేర్చుకున్నాడు జక్కయ్య వెంటనే ఆ జక్కలో మార్పు కనిపిస్తుంది ఏ మార్పు అంటే నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నా చెప్పాడండి చెప్పాడండి యేసుక్రి దగ్గరకు చాలామంది ధనవంతుడు వచ్చారు ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడు చాలా ధనవంతుడు అంట నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అంటే నీకున్నదంతా అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు అని యేసుప్రభు చెప్పిన వెంటనే యవనస్తుడు చాలా ఆస్తిపరుడు కాబట్టి ఆయన మాటలు నచ్చక చిన్నబుచ్చుకొని ఎటు వేగంగా వచ్చాడో అలా చిన్న బుచ్చుకొని నెమ్మదిగా విని తిరిగి వెళ్ళిపోయాడండి ఇంకొక ధనవంతుడు నాడు తన సంపాదనతో బాగా అనుభవించి అనుభవించి దేవులో విశ్వాసం ఉంచకుండా దేవుణ్ణి తెలుసుకోకుండా అలాగే చనిపోయి ఆ భయంకరమైనటువంటి నరకాగ్నిలో పడిపోయిన ధనవంతుడిని చూస్తున్నాం కానీ ఇక్కడ ఈ ధనవంతుడైన జక్కయ్య చాలా ప్రత్యేకంగా ఉన్నాడండి చాలా ప్రత్యేకంగా ఉన్నాడు ధనవంతులంతా ఒక రకంగా ఉండరు కదండి చాలా ప్రత్యేకమైన జీవితాన్ని మనం జక్కయ్యలో చూస్తున్నాం మార్పు చూస్తున్నాం మారు మనసు చూస్తున్నాం మారు మనసు తగ్గిన ఫలము చూస్తున్నాం మారు మనసుకు తగ్గ క్రియలు ఇక్కడ చూస్తున్నాం నాస్తిని అమ్మి నేను ఇస్తాను నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే నాలుగు రెట్లు ఇస్తాను ధర్మశాస్త్రంలో చెప్పిన దానికన్నా కూడా జక్కయ్య ఎక్కువ రెట్లు ఇస్తానని మాట ఇస్తున్నాడు ఇది నిజమైనటువంటి మార్పు ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న ప్రజలు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నటువంటి సేవకులు కానివ్వండి సంఘ కాపులకు కానివ్వండి ఎలాగున్నారో మరొకసారి పరిశీలించేద్దామా ఈ ధనం విషయంలో ఏ రీతిగా ఉన్నారో మనం ఆలోచించేయాలండి ఈ ధనం విషయంలో ఏ రీతిగా ఉన్నారండి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు వాళ్ళు దేవుని నమ్ముకున్నామని చెప్పి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది లేదండి దేవుని సేవ చేస్తున్నామని చెప్పి దండల వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది లేదండి దేవుని నామాన్ని మేము ప్రకటిస్తాము దేవుని కొరకు జీవిస్తాము దేవుని కొరకు మా జీవితాన్ని సమర్పించుకున్నామని బ్యాడ్ చెప్పుకుంటూ వెనకాల వెనకాల ఎన్ని రకాల వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారో డబ్బును ఆర్జిస్తున్నారో ఈరోజు మనం చూసినట్లయితే నిజంగా వీళ్ళు మారు మనసు పొంది ఉన్నారా వీళ్ళకి నిజంగా యేసుప్రవే దేవుడిగా ఉన్నాడా లేక ధనమే దేవుడిగా ఉన్నదా అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతుంది వారి డబ్బులు వారు వడ్డీకిచ్చుకొని మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు వారి డబ్బులు వారు తండలకు ఇచ్చుకొని అన్యాయంగా సంపాదిస్తూ మేము దేవుని సేవ చేసేవారమని చెప్పుకుంటున్నారు మేము దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళమని చెప్పుకుంటున్నారు మరి దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి కదండి లెక్క చెప్పాలి కదా కొంతమంది అయితే సంఘములో వచ్చే డబ్బుతో అది కానుకలు కానివ్వండి భాగము కానివ్వండి వాటిని దేవునికి సంబంధించిన డబ్బులను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవునికి సంబంధించిన డబ్బులు కూడా బయట వడ్డీకి మారుస్తున్నారంటే అది ఎంత భయంకరమైన విషయం ఎంత భయంకరమైనటువంటి విషయమో ఒకసారి దేవుని ప్రజలుగా మనం ఒకసారి ఆలోచన చేయాలండి దేవుని ఎదుట నిలబడవలసిన పరిస్థితి వస్తుంది ఏదేదో లేఖనాలితో చూపించి తలాంతులు ఇచ్చినప్పుడు ఏసుగురు వారు తలాంతులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అనే మాట చెప్పుకొని డబుల్ వడ్డీగా మారుస్తున్నారా ఆ తలాంతుల గురించినటువంటి ఆలోచన మీకు తెలుసా ఆ తలాంతుల గురించినటువంటి ఉపదేశం ఏమిటో దాని యొక్క అర్థం ఏమిటో మీకు తెలిస్తే అలా మాట్లాడరండి వాక్యానికి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకొని స్వలాభం కొరకు యేసుక్రిను ఇస్కర్యతి యూద లాగా అమ్మేసే ప్రజలు చాలామంది ఉన్నారు అలాంటి వారి వైపు మీరు చూడకండి ఏసు వైపు మాత్రమే చూడండి ఆయన ఉపదేశం వైపు చూడండి వాక్యం వైపు చూడండి వాక్యం ఏమి చెబుతుందో దాన్ని నేర్చుకుందాం ఈరోజు జక్కయ్య జీవితంలో మనం చూస్తున్నాం జక్కయ్యలో నిజమైనటువంటి మార్పు వచ్చింది పాపం నుంచి విడిపింపబడ్డాడు విడిపింపబడ్డాడు శాపం నుంచి విడిపింపబడ్డాడు పాత జీవితం నుంచి నూతన జీవితంలోకి వచ్చాడు మనకు బాగా అర్థమవుతుంది మారు మనసు నిజముగా పొందాడండి అందుకని ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు ఎంత గొప్ప మార్పు ఎంత గొప్ప మార్పు అండి ఇది గొప్ప అద్భుతం ఒక వ్యక్తి యొక్క హృదయం ఒక వ్యక్తి యొక్క జీవితం మార్చబడ్డం ఈ ప్రపంచంలో చాలా గొప్ప అద్భుతం అండి ఒక గొప్ప దైవజనుడు ప్రపంచంలో చాలా గొప్ప దైవజనుడు అండి ఆయన మరి ఆయన ద్వారా యేసుక్రీస్ వారు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్నాడు ఎన్నో రోగాలు స్వస్థపరచబడతా ఉంది ఊహించిన అద్భుతాలు జరుగుతున్నాయి మరి ఆ దైవజనుడు ఒక ప్రశ్న వేసినాడంట ఏంటి ఆ ప్రశ్న అంటే అన్ని అద్భుతాల కన్నా గొప్ప అద్భుతం ఏమిటి అని ఆ గొప్ప దైవజనుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసంతో ప్రజలతో ప్రశ్న వేసినప్పుడు అక్కడ ప్రజలు రకరకాల ప్రశ్నలు సమాధానాలు చెప్తున్నారు ఆ ప్రశ్నకు ఎయిడ్స్ న్యాయం అవ్వడం చాలా గొప్ప కార్యం అని చెప్తున్నారు కొంతమంది క్యాన్సర్ రోగం స్వస్థపరచబం గొప్ప విషయం అండి గారు అని చెప్తున్నారు కొంతమంది ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఇది గొప్ప అది గొప్ప ఇది అద్భుతం అని చెబుతున్నారు అయితే ఆ దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా మీరు చెప్పినట్టు ఇవన్నీ అద్భుతాలే క్యాన్సర్ నాయమో అద్భుతమే ఎయిడ్స్ నాయమైన అద్భుతమే అయితే అన్నిటి అద్భుతాల కన్నా గొప్ప అద్భుతం ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క హృదయం మార్చబడ్డం ఒక వ్యక్తి యొక్క జీవితం మార్చబడమే అన్ని అద్భుతాల కన్నా గొప్ప అద్భుతమని ఆ దైవజనుడు చెప్పాడండి చూసారా హృదయం మార్పు చెందాలి జీవితం మార్చబడాలి క్రిసి యొక్క స్వరూపములకు మనము మలచబడాలండి ఇక్కడ జక్కయ్య జీవితం మనం చూస్తే అతను బ్రతుకు మార్చుకున్నాడు మూడో విషయంగా మనం చూసాము జక్కయ్య తన బ్రతుకు మార్చుకున్నాడు చివరిదిగా నాలుగవదిగా తొమ్మిదవత్నం మనం చూస్తున్నాము అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇతడును అబ్రహాము కుమారుడే ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే జగ్గయ్య యూదుడు కదా అందుకని అబ్రాహం యొక్క వంశంలో పుట్టాడు కదా అందుకని ఈ మాట చెప్పలేదండి ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండ పదిహేను ఆరు వచనంలో అబ్రహాము దేవుని నమ్మాను అది అతనికి నీతిగా ఎంచబడేను ఇతను కూడా యస్సు క్రీస్తులో నమ్మకం ఉంచాడు కాబట్టి ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అబ్రహం ఎలాగైతే అతని విశ్వాసము నమ్మకము నీతిగా ఎంచబడిందో ఈ యొక్క జక్కయ్య కూడా క్రిస్తు చేసులు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కనుక ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య జీవితంలో నాలుగో స్టెప్ మనం చూస్తున్నాం నాలుగో విషయం చూస్తున్నాం అతడు రక్షణ పొందుకున్నాడు హలలుయ్య మరి జక్కయ్య రక్షణ పొందుకున్నాడు మరి నువ్వు రక్షణ పొందుకున్నావా నీ కుటుంబ రక్షణ పొందిందా రక్షణ గురించినటువంటి విషయాలు తెలుసుకుంటున్నావా కొన్ని సంవత్సరాల కిందటైతే రక్షణ గురించి ఎక్కువగా ప్రకటించేవాళ్ళు దేవుని నీతి గురించి ప్రకటించేవాళ్ళు విశ్వాసం గురించి ప్రకటించేవాళ్ళు కానీ ఈ దినాల్లో చాలా మార్పు వచ్చేసింది రక్షణ గురించి మాట్లాడేవాళ్ళు తక్కువైపోయినారు రకరకాల విషయాలు ఏదో ఏదో కొత్త కొత్త విషయాలు బైబుల్ చేదో క్రొత్త క్రొత్త విషయాలు చెప్పాలనేసి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను నేటి దినాల్లో విశ్వాసులు మర్చిపోతున్నారు సేవకులు మర్చిపోతున్నారు అతి తగ్గుబంది మాత్రమే భారము కలిగిన వాళ్ళు రక్షణ గురించి మాట్లాడుతున్నారండి ఈ వాక్యం వింటున్న నీవు రక్షింపబడ్డావా అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో జక్కయ్య జీవితంలో నాలుగు విషయాలు మనం చూస్తున్నాం మొదటిది జక్కయ్య ప్రభును చూడాలని ఆశపడ్డాడు రెండవదిగా జక్కయ్య యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడు మూడవదిగా జక్కయ్య తన బ్రతుకు మార్చుకున్నాడు నాలుగవదిగా జక్కయ్య రక్షింపబడ్డాడు ఏసైతనతో చెప్తున్నాడు నశించిన దానిని వెనకే రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను జక్కయ్యను రక్షించిన యేసు ఈరోజు వాకి వింటున్న నిన్ను అన్ని విధాలుగా రక్షించాలని కాపాడాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు నీ దగ్గరికి ఉన్నాడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవు ప్రభు వాక్యాన్ని గాక చిన్న ప్రార్థనతో మన ముందు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూయండి నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి కృపాకరికను గల మా తండ్రి సజీవుడైన యేసు క్రీస్తునామలు మా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నా జరిదిగా రక్షింపబడ్డాడో మాకు ఈరోజు తెలియపరచావు జక్క జీవితంలో శ్రేష్టమైన విషయాలు మాకు తెలియపరచావు నాయన నీకు వందనాలు మరి మేము కూడా నిజమైనటువంటి మారు మనసు కలిగిన వారముగా మారు మనసు తగిన మరి క్రియలు ఫలము కలిగిన వారముగా జీవించడానికి నీ సహాయముకు సమృద్ధిగా దయచేయమని మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి తడ వరకు నేను వెంబడించడానికి నీ సహాయముకు దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ఆశీర్వాదము పరమ తండ్రుడైన దేవుని ప్రేమయుస్సు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవార్త ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండి సకల విధములైన ఆశీర్వాదాలతో దీవులతో నింపి క్రీసు రాకడ కొరకు సిద్ధపరచనుక ఆమె